హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. మీరు చూస్తున్నది శ్వేతాస్ చెన్నై వ్లాగ్స్. ఈరోజు నేను ఇక్కడ చూడండి, ఇంత బిజీగా ఉన్న ట్రాఫిక్లో చెన్నైలో ఒక పార్క్ని చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, ఇటువైపు చూస్తుంటే బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడ తమిళ్లో రాసి ఉంది. బట్ నాకైతే తమిళ్ చదవడం రాదు, కానీ జస్ట్ ఏదో మేనేజ్ చేయగలుగుతాను, మాట్లాడగలుగుతాను. అయితే ఇక్కడ చూడండి, దగ్గరికి వెళ్దాం ఒకసారి. గేట్ దగ్గర ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ ఏ ఏరియా అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాను క్లియర్గా. 5 to 9 మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం వచ్చి 4 to 8 వరకు ఉంటుందన్నమాట ఈ పార్క్ అనేది. నేను ఇప్పుడు పార్క్ లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఒక చిన్న రూమ్ కనిపిస్తుంది కదా, అక్కడే ఈ పార్క్ మెయింటైన్ చేసే వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే డస్ట్బిన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ బాగానే ఉంటాయి పార్క్స్ అన్నీ. చెన్నై సిటీ కార్పొరేట్ వాళ్ళు మంచిగానే మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మనము పార్క్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామా. వరల్డ్లో లార్జెస్ట్ పార్క్ ఏదో తెలుసా? చుగాంజ్ స్టేట్ పార్క్ అనేసి ఉంటుంది. అది అలాస్కా అనే ఏరియాలో, యుఎస్ఏలో ఉంటుందన్నమాట. 4,95,204 acres ఉంటుందన్నమాట పార్క్ మొత్తం. ఇది వరల్డ్ వైడ్గా లార్జెస్ట్ పార్క్ అన్నమాట. అది మన ఇండియాలో హిమిస్ నేషనల్ పార్క్ అనేది లార్జెస్ట్ పార్క్ అన్నమాట మన ఇండియాలో. అది లడఖ్లో ఉంటుందన్నమాట. 4,400 kilometers ఉంటుంది. ఇక చెన్నై విషయానికి వద్దాం. చెన్నైలో గిండి నేషనల్ పార్క్ అనేది ఇక్కడ లార్జెస్ట్ పార్క్ అన్నమాట. 2.70 kilometers ఉంటుందన్నమాట ఈ పార్క్ అనేది. ఇట్స్ ఎ గ్రీన్ జెమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ. యాక్చువల్ చెప్పాలంటే ఇది సిటీ మొత్తానికి మధ్యలో ఉంటుందన్నమాట ఈ పార్క్. ఇక్కడ చూడండి, 8 అనే ఆర్చ్ ఉంది కదా, ఇక్కడ చూడండి 8 ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి 8 అనే ఆర్చ్ ఉంది కదా, ఆ 8 ఆర్చ్లోనే వాక్ చేస్తూ ఉంటారు చాలామంది. నేను గమనించాను, నాకు ఎందుకు తిరుగుతారో తెలియదు, అసలు ఎందుకు వాక్ చేస్తారో 8 అనే ఆకారంలోనే ఎందుకు వాక్ చేస్తారో నాకు తెలియదు. మీకు తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇంకా ఈ పార్క్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం పదండి. ఇక్కడ చూడండి, వాకింగ్ చేస్తున్నారు చాలామంది. ఇక్కడ ఉన్నవాళ్ళు వాక్ చేస్తుంటారు, ఇక్కడ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తారు. అసలు ఇక్కడ అయితే చెప్పాలంటే ఎర్లీ ఎర్లీ మార్నింగ్ మనకి చాలా అవసరం ఈ వాకింగ్ కానీ ఇలా. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా కొంతమంది వర్క్కి వెళ్తుంటారు అన్నమాట, వాళ్ళ వాళ్ళ పనులకి వెళ్తున్నారు. ఇక్కడ పార్క్లో నుంచి అటువైపు నుంచి ఒక రూట్ ఉంది ఇక్కడ, చూద్దాం పదండి. ముందుకు వెళ్తే మీకు ఆ రూట్ కూడా చూపిస్తాను. నీకు మంచి మంచి చెట్లు అసలు చాలా బాగున్నాయి, అసలు పెద్ద పెద్ద ట్రీస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ కూర్చోడానికి. ఎన్విరాన్మెంట్ ఇంత పెద్ద సిటీలో ఇక్కడ లోపల ఇలా ప్లేస్ పెట్టి పార్క్ కోసమే మంచి ఫ్రెష్ ఎయిర్ కోసం ఈ గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో ఇలా మెయింటైన్ చేయడం అనేది మంచిది. మన కోసం వాళ్ళు ఇలా పార్క్ని గవర్నమెంట్ మెయింటైన్ చేయడం అనేది, అది మన హెల్త్ కూడా మంచిదే కదా. మన హెల్త్ కోసమే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, సో మన కోసం మనం ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒక రూట్ ఉందని చూపించాను కదా ఇటువైపు కూడాను పార్క్లోనే, చూద్దాం ముందు ఎలా ఉందో ఒకసారి. నేనైతే వెళ్తున్నాను అక్కడికి. ఇక్కడ ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి,
ఇటువైపు చూస్తుంటే కూడాను ఇక్కడున్న వాళ్ళంతా ఇలా పార్కులోకి ఈవినింగ్ టైమ్స్ కానీ మార్నింగ్ వాక్ కానీ పిల్లలకు కూడా చూడండి, ఇక్కడంతా స్వింగ్స్ ఉన్నాయి, ఇంకా స్లైడ్స్ ఉన్నాయి, సీసాన్ ఉంది. అసలు ఇక్కడ చాలా బాగుందన్నమాట. అక్కడ ఈ మాత్రం ఉంటే చాలు చెప్పాలంటే సిటీ లోపల అంటే డెవలపింగ్ ఏరియా. యాక్చువల్లీ ఈ ఏరియా అనేది డెవలపింగ్ ఏరియా, అసలు డెవలప్డ్, ఆల్రెడీ డెవలప్ అవుతోంది, ఇంకా అవ్వబోతోంది కూడా. అసలు ఇలాంటి ఏరియాలో ఇలాంటి పార్క్ చూసారు కదా ఇందాక బయట ఎలా ఉందో ఎన్విరాన్మెంట్, అసలు ఎంత ట్రాఫిక్, అంత ట్రాఫిక్ అలా ఉన్నా కూడా ఎంత బిజీ ఏరియా, అసలు ఇంత ప్రశాంతమైన వాతావరణం, ఈ చెట్లు, చిన్న గ్రాస్, చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇక్కడ ఇంకొంచెం ముందుకెళ్దాము ఇటువైపు. అసలు ఏముంది అని చూస్తున్నాయి, ఇటువైపు ఏముందని చూస్తున్నాయి. ఏమన్నా వెల్ అంటే ఒక బావి ఏమన్నా ఉందా ఇక్కడ అనేసి అనుకున్నాను, కానీ అది ఏంటో నాకు తెలియడం లేదు. ఇంకా సరే అని ఇటువైపు వచ్చేసాను. ఇంకొక సర్ప్రైజ్ ఇక్కడ చెప్పాలంటే ఈ పార్క్లో ఇక్కడ మనము ఎక్సర్సైజెస్, ఇక్కడ చూడండి అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ ఎక్సర్సైజ్ సంబంధించినవి అనమాట. పెద్దవాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్ అనమాట ఇవన్నీ. మనకు పిల్లలకు సంబంధించినటువంటి ఇక్కడ స్వింగ్స్ అక్కడే ఉన్నాయన్నమాట. ఇటువైపు ఇక్కడ పిల్లల్ని చూస్తూనే ఏం ఆడుకుంటున్నారు, ఎలా ఉన్నారు అని చెప్పేసి చూస్తూనే ఇక్కడ మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్. అలా సెట్ చేసి పెట్టారు ఈ పార్క్కి. సో గుడ్ టు సీ. ఇక్కడ సిటీస్లో ఉన్న వాళ్ళకి సాటర్డే అండ్ సండేస్లో ఎక్కువ టైం కుదురుతుంది ఇలా ఎక్సర్సైజ్ చేయడానికి కానీ వాక్ చేయడానికి కానీ ఉన్న బిజీ షెడ్యూల్స్లో, అప్పుడు మాత్రమే మనకి కుదురుతుంది కాబట్టి ఆ టైంలో ఎక్కువ మంది ఉంటారన్నమాట సాటర్డే అండ్ సండేస్లో. అలా ఈ పార్కుకి పక్కనే ఒక ఐటీ కంపెనీ కూడా ఉంది. మీకు పార్క్ మొత్తం ఒక్కసారి ఓవరాల్గా చూపిస్తూ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై హింద్.